కర్ణాటకలో ఇటీవల కలకలం రేపిన డ్రగ్స్ కేసులో విచారణకు రావాలంటూ టాలీవుడ్ నటుడు తనిష్ కు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు జరిగే విచారణకు హాజరు కావాలంటూ మొత్తం ఐదుగురికి నోటీసులు ఇవ్వగా అందులో ఓ సినీ నిర్మాత పారిశ్రామికవేత్త కూడా ఉన్నారు. తనిష్ కు నోటీసులు పంపినట్లు బెంగళూరు పోలీసులు ధృవీకరించారు. 2017లో తెలుగు చిత్ర పరిశ్రమను ఊపేసిన డ్రగ్స్ కేసులోనూ తనిష్ సిటీ ఎదుట హాజరయ్యారు. డ్రగ్స్ కేసును విచారిస్తున్న బెంగళూరులోని బానసవాడి పోలీసులు తొలుత ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేసి విచారించారు. వరిచిన సమాచారం మేరకు మస్తాన్, వికీ మల్హోత్రా పేర్లు బయటకు వచ్చాయి. మస్తాన్ ను విచారిస్తున్న సమయంలో సినీ నిర్మాత శంకర్ గౌడ పేరు వెలుగులోకి వచ్చింది. గౌడ తన కార్యాలయంలో ఇచ్చే పార్టీలకు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యేవారని పోలీసులు తెలిపారు.